Aarti gari Dev cinema audio release ki vichesina mee andarki swagatham suswagatham. Wow, that's a blasting welcome, hot welcome in the cold winter. Karthi gari em chesina sare oka kotta dana undali prekshakulaki oka surprise element package lo aina manaki definitely istu untaru mari alanti surprise element ee cinema lo em undi ee cinema gurinchi enduku anta charcha chesukuntunnaru ani meerandaru anukuntunara aithe teaser chupistanu. Karthi garu welcome, we love you so much. ఎప్పుడెప్పుడు వస్తారా దేవ్ గాని ఎదురు చూస్తూ ఉన్నా. మొట్టమొదటి పాటని మీకు చూపించే ముందు లెట్ మీ వెల్కమ్ ఆ వండర్ఫుల్ గెస్ట్ ఆన్ టు ద స్టేజ్. ప్రముఖ దర్శకులు గోపి గారు ఉన్నారు. గోపి మల్లేని గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. దేవ్ అంటే కార్తీక్ గారు అన్ని ఎక్స్ట్రాఆర్డినరీ ఫిల్మ్స్ చేశారు. తెలుగులో కార్తీక్ గారికి చాలామంది అమ్మాయిల ఫ్యాన్స్ ఉన్నారు. ఈ దేవ్ ట్రైలర్స్ ప్రోమోస్ అన్నీ చూస్తుంటే చాలా స్టైలిష్గా ఉన్నారు సార్ మీరు. అంటే ఇంకా అబ్బాయిలకి అంత అందంగా అనిపిస్తున్నారంటే ఇంకా అమ్మాయిల పరిస్థితి ఎలా ఉందో. అలానే ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే డైరెక్టర్ రంజిత్ ఫోటోగ్రఫీ. దేవ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అని ఇందాకటి నుంచి ఆలోచిస్తా ఉన్నాం అనమాట. చాలా మంది అడుగుతూ ఉన్నారు. కార్తీక్ గారు నేను మీ దగ్గరకే వచ్చి అడుగుతాను. వండర్ఫుల్. దేవ్ అనే టైటిల్ ఎందుకంటే మీరు డైరెక్టర్ గారిని అడగాలి, బట్ స్టిల్ వి వాంటెడ్ సంథింగ్ యంగ్ అండ్ దేవ్ అనేది అతను ఐడల్ని పేరు, కపిల్ దేవ్ ఫ్యాన్ ఈడు డైరెక్టర్. సో ఆయనకి ఫస్ట్ హీరో పేరు పెట్టేటప్పుడు దేవ్ అన్న పేరు చిన్న పేరుగా అయినా కూడా కొంచెం క్యాచీ నేమ్ అయింది. అండ్ వెన్ ఐ లిసన్ టు ఇట్ ఫర్ స్టైలిష్ ఫిల్మ్ ఆ టైటిల్ కూడా తగ్గట్టు నో ఫిట్ అయింది. సో ఐ ఫెల్ట్ ఓకే గుడ్, సో వీఆర్ ట్రయింగ్ టు పుష్ సంథింగ్ ఎల్స్, ట్రయింగ్ టు షో న్యూ ఏజ్, కాబట్టి I felt the title also works well. Rajat garu, so the title, he's given the ball into your court. Why this title? Why Dev? Well, I like Kapil Dev because he is very inspiring, and I think because of him cricket got famous in India, and I played cricket, and wow. Dev was very sharp and the character is very sharp, so we wanted to bring in something young, nice and sharp and something different, right? So yeah. సో ఇప్పుడు నాకు ఒక్కటి అర్థం కాలేదు రకుల్ గారు, వీళ్ళిద్దరూ నేను అడగాలనుకున్న పాయింట్ దాచేశారు ఏంటంటే చెప్పండి. ఈ దేవ్ అన్న పేరు షార్ప్, యంగ్, బ్రైట్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్, బట్ కపిల్ దేవ్ అనే దాంతో నేను రిధమ్ అవ్వట్లేదు సమ్హౌ. యూ మస్ట్ బి కపిల్ దేవ్స్ ఫ్యాన్, యూ మస్ట్ బి అ క్రికెట్ ఫ్యాన్, బట్ దేవ్ కమ్స్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. విల్ యూ ప్లీజ్ టెల్ అస్ వేర్ డస్ దిస్? కాదండి, నిజంగానే అక్కడ నుంచి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కపిల్ దేవ్ పేరు పెడితే అందరూ క్రికెటర్, క్రికెట్ మూవీ ఏమో, స్పోర్ట్స్ గురించి ఏమో అనుకుంటారు. సో హాఫ్ నేమ్ పెట్టేసి ఐ థింక్ హీ సాటిస్ఫై. Okay. See, he knows the, he knows an the answer and he knows where I'm coming from. So, Rajat Ravi Shankar garu. Devdas. Lover. Abbe. We don't want Karthi garu to look like Devdas, do we? Na inti connection, huh? Exactly. You are there. Evidi Dev ki meeku connection. Anne Babu peru Devu. Surya gari Babu peru Dev, and that's where. మా ఫ్యాన్స్ కి చాలు సార్, ఇది చాలా, ఇది చాలు సార్. ముందే మీరు చెప్తే ఈ ఆన్సర్ ని ఫస్ట్ ఇస్తాను, మీరు చెప్పలేదుగా. యా, సో వి లవ్ దీస్ లిటిల్ కనెక్షన్స్ విచ్ మేక్ ది ఫిల్మ్ వెరీ స్పెషల్. కానీ ఈ సినిమాకి మీరు చాలా కష్టపడ్డట్టున్నారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఆ స్పోర్ట్స్ బైక్స్, ఆ మౌంటైన్, ఈ పారాగ్లైడింగ్, జంపింగ్, సెయిలింగ్, ఇంత తేలిక కాదు. ఎలా మేనేజ్ చేశారు? అదే ఒప్పుకుంటాను కదా సైన్ చేసేటప్పుడు, ఇది అడ్వెంచర్ స్పోర్ట్ అనే సినిమా ఎక్సైటింగ్గా ఉందని ఒప్పుకుంటాను. ఆ తర్వాత ఆల్మోస్ట్ 8 మంత్స్కి నన్ను తీసుకొని గుమ్మేశారని చెప్పొచ్చు. రైట్, బట్ ఐ షుడ్ అప్రిషియేట్ ప్రొడ్యూసర్స్ చాయిస్ అండ్ టేస్ట్. లక్ష్మణ్ గారు, వండర్ఫుల్ చాయిస్ ఫర్ మేకింగ్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఇట్ మస్ట్ నాట్ హ్యావ్ బీన్ అన్ ఈజీ టాస్క్. చాలా కష్టపడి ఉంటారు ఆ లొకేషన్స్కి, అంత పెద్ద క్రూని, ఇంత కైండ్ ఆఫ్ ఫిల్మ్ని తీసుకెళ్ళడానికి. మీరు కష్టపడ్డారా? ఎనీ మూమెంట్ దట్ యూ వర్ ఎంజాయ్ చేశారండి? నిజం నిజం చెప్పాలంటే ఐ ఎంజాయిడ్. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో ఐ థింక్ వీ వెంట్ టు ద అన్సీన్ ప్లేసెస్. ఇప్పుడు క్లైమాక్స్కు హిమాలయస్ వెళ్ళాము, అండ్ దెన్ యుక్రెయిన్లో దీని వరకు ఎవరు వెళ్ళలేదు అలాంటి ప్లేసెస్.
Carpathian Mountains అనే ఒక ప్లేస్ ఉంది బ్యూటిఫుల్ ప్లేసెస్ ఐ థింక్ నోబడీ విల్ నో దిస్ ప్లేసెస్ లెట్ మీ వెల్కమ్ ది డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ శ్రీ రజత్ రవిశంకర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ రజత్ గారు వెల్కమ్ 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 ఆల్ ది బెస్ట్ టు యు వి ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆన్ ఫిబ్రవరి 14th అండ్ తెలుగు ఆడియన్స్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎలాంటి మైండ్ సెట్ మేము ఈ థియేటర్ కి రావాలి అందరికి నమస్కారం నేను తెలుగులో మాట్లాడడానికి ప్రాక్టీస్ చేస్తున్నా సో ఇంగ్లీష్లో మాట్లాడతాను ఇప్పుడు వెల్ దేవ్ ఇస్ అ జర్నీ అబౌట్ వన్ క్యారెక్టర్ విచ్ ఇస్ డన్ బై కార్తిక్ గారు అండ్ దిస్ ఫిలిం స్టార్టెడ్ ఆఫ్ అస్ వెరీ పాజిటివ్ ఫిలిం సో వెన్ యూ కమ్ ఇన్ టు ద థియేటర్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ వెరీ పాజిటివ్ ఎమోషన్స్ ఫ్రమ్ దేవ్స్ క్యారెక్టర్ ఫ్రమ్ మేఘ్నాస్ క్యారెక్టర్ విచ్ ఇస్ పోర్ట్రేట్ బై రకుల్ and I have to thank our producer Lakshman Kumar and Madhu sir for getting the rights of this film in Telugu and Sridhar sir from Reliance for you know helping us yeah so Dev will be a nice journey it will have emotions it will have love it will have adventures it will have action it will have family sentiments it will be a complete package with action and at this moment I'd like to thank my team whoever helped me do it because the one response that I'm getting from every side is good visuals nice music and everything and this would not have been possible without a big team and me being a first time director I got a very big team I thank the music director Harris Jaraj Veldad sir the cameraman editor Ruben and Anbariv master who did the stunts for the film so I thank each and everybody who were a part of this film who were able you know who were responsible for me to get this product online let me welcome prince pictures adhineta chitra nirmata lakshman kumar garini vedik pai ki ravalsindiga aahvanistunnanu all right song number 4 launch here but ee paata matram oka special song Harris Jayaraj garu ichinatundi ee paata ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి చిత్రంలో పాడడం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం మరి ఈ పాటని లాంచ్ చేయడానికి లెట్ మీ వెల్కమ్ ఆ గెస్ట్ ఆన్ టు ది స్టేజ్ రంజిత్ మూవీస్ అధినేత శ్రీ దామోదర్ ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా శ్రీ కేఎల్ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు మనసులో ఉన్న మాటలన్నీ చెప్పే తరుణం వచ్చేసింది ఐ రిక్వెస్ట్ టు స్పీక్ దేవ్లో నా క్యారెక్టర్ పేరు మేఘ్న ఇప్పటివరకు తెలిసి ఉంటుంది అండ్ మేఘ్న ఒక ఫెమినిస్ట్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ఒక సెల్ఫ్ డ్రివెన్ ఇండిపెండెంట్ ఉమెన్ అన్నమాట అండ్ ఐ థింక్ ఐ ఫస్ట్లీ హ్యావ్ టు థ్యాంక్ టీమ్ మొత్తానికి అందరికీ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు స్టార్టింగ్ విత్ యాక్చువల్లీ ధీరన్ కాకి చేసేటప్పుడు ఐ రిమెంబర్ దట్ టెలింగ్ కార్తి దట్ యు నో ఐ వాంట్ టు డూ అ లవ్ స్టోరీ అండ్ ఐ థింక్ కార్తి ఈ నరేషన్ వినేటప్పుడు టోల్డ్ రజత్ దట్ ఐ థింక్ యూ షుడ్ స్పీక్ టు రకుల్ అండ్ వెన్ రజత్ కేమ్ టు మీ విత్ ద నరేషన్ ఐ లవ్ ద స్క్రిప్ట్ సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ కార్తి ఫర్ డైరెక్టింగ్ ఇట్ టువర్డ్స్ మీ అండ్ ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ మళ్ళీ 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 ఈ మూవీ కూడా కాకిలాగా ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది కోరుకుంటాను అండ్ కమింగ్ టు ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ రజత్ వేర్ ఇస్ ఎస్ రజత్ గురించి చెప్పాలంటే చాలా చాలా హార్డ్ వర్కింగ్ అండి అంటే కొత్త డైరెక్టర్ లాగా అస్సలు లేవు ఐ థింక్ ఈ స్క్రిప్ట్తో పాటు రజత్ హ్యాస్ ట్రావెల్డ్ సో టీమ్ మొత్తానికి చాలా థ్యాంక్ యూ అండ్ మీ అందరూ ప్లీజ్ 14th February వెళ్ళి మూవీ చూడండి మీరు సింగిల్ ఉంటే మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి చూడండి మేబీ మీకు లవ్ దొరుకుద్ది అండ్ మీరు ఆల్రెడీ కపుల్ ఉంటే డెఫినెట్గా దీనికన్నా బెటర్ ఏంటి లవ్ స్టోరీ చూడండి అండ్ నాట్ ఓన్లీ యాజ్ అ కపుల్ మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు బికాజ్ మూవీలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంది మనసు నిండుగా ప్రేక్షకులు పండగ చేసుకునే కార్తీ గారికి మైక్ ఇచ్చేస్తున్నాను అందరికీ నమస్కారం మీడియా వాళ్ళందరికీ గెస్ట్లందరికీ ముఖ్యంగా ఫ్యాన్స్ అందరికి థ్యాంక్ యూ మన లైఫ్లో చూస్తే 5 ఇయర్స్ ఒకసారి జనరేషన్ మొత్తం మారుతుంది థాట్ ప్రాసెస్ మొత్తం మారుతుంది లవ్ అనే విషయం మారుతుంది అమ్మ నాన్న అనే విషయం మారుతుంది ఐ థింక్ ఎవ్రీ జనరేషన్ కనెక్ట్స్ విత్ దేర్ లవ్డ్ వన్స్ ఇన్ వెరీ డిఫరెంట్ వే సో అలా అనిపించప్పుడు ఈ జనరేషన్కి ఒక లవ్ స్టోరీ చేయాలి అని ఒక ఫీలింగ్
అప్పుడే ఈ స్టోరీ విన్నాను. సో డైరెక్టరు ఈ సినిమాలో ఉన్న నా దేవ్ క్యారెక్టర్ లాగా ఒక సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దాన్ని తీసుకొని రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తీసుకొని ఒక బ్యూటిఫుల్ స్టోరీ, దానిలో అందమైన ఫ్రెండ్షిప్స్ ఉంది అండ్ మోస్ట్ ఛాలెంజింగ్ లవ్ ఉంది. ఏంది ఏ విషయం మారిందండి ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ మీరు చూస్తే? ఏ అమ్మాయి ముందు అమ్మాయి కలవడం అంటే ఏదో బస్ స్టాప్లో కానీ కాలేజ్లో కానీ కలుస్తారు, ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా ఎక్కడో న్యూయార్క్లో ఉన్న అమ్మాయి కూడా కలవచ్చు, ఆ అమ్మాయిని పట్టుకోవచ్చు. సో ఆ విషయం ఈ స్క్రిప్ట్లో ఉంది. సో దట్ ఈస్ ది అడ్వెంచర్ కదా, ఒక లవ్ కూడా ఒక అడ్వెంచరే. సో అమ్మాయి ఎలా మాట్లాడుతుంది, ఎలా అక్సెప్ట్ చేసుకుంది నన్ను. సో ఐ ఫీల్ దిస్ ఇస్ వెరీ ఎగ్జైటింగ్ ఫర్ మీ, ఐఎమ్ ష్యూర్ యంగ్స్టర్స్ ఆల్సో విల్ కనెక్ట్ విత్ ఇట్. సో ఈ స్టోరీ ఎక్స్ప్లోర్స్ దిస్ జనరేషన్ అని చెప్పొచ్చు. సింగిల్ పేరెంటింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది, బ్రోకన్ మ్యారేజెస్ చాలా కామన్ అయిపోయింది, బ్రేకప్స్ చాలా ఈజీ అయిపోయింది. సో హౌ ఇస్ దిస్ జనరేషన్ కోపింగ్ అప్ విత్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్ అనేది ఈ సినిమా ఎక్స్ప్లోర్ చేస్తుంది. బట్ ఐ థింక్ ద హోల్ ఫిల్మ్ వీ వాంటెడ్ టు కీప్ ఇట్ మోస్ట్ స్టైలిష్. సో ఈ కథ విన్న తర్వాతనే ఇమీడియట్గా ఆ BMW బైక్ బుక్ చేసాము. ఆ తర్వాత కార్స్ కానీ రోల్స్ రాయిస్ నుంచి కన్వర్టబుల్స్ నుంచి ఏ విషయం హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ఉండే ఒక అబ్బాయికి ఏ విషయం దొరుకుతుందో అన్ని విషయం ఈ సినిమాలో ఉంది. ఓ న్యూయార్క్లో నుంచి వచ్చిన ఒక అమ్మాయి కూడా ఉంది ఆ సినిమాలో. సో అలాంటి ఒక అమ్మాయి కావాలి. అప్పుడు నేను కాకి సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఐ కీప్ సీయింగ్ లకుల్, అది ఎప్పుడు వాయిస్ మెసేజ్ పెడుతుంది, ఇది జరగలేదు అది జరగలేదు ఏం చేస్తున్నారు ఏం పిక్సారు అని మాట మెసేజ్ పంపిస్తుంది. అప్పుడు ఇది బిజినెస్ ఉమెన్ క్యారెక్టర్కి ఇది రకుల్ కరెక్ట్గా తగ్గుతుంది నాకు ఒక ఫీలింగ్. అండ్ డైరెక్టర్ కూడా రకుల్ని ఫస్ట్ టైం మీట్ అయిన తర్వాత ఎస్ సార్ మేఘ్నా క్యారెక్టర్ లాగే ఉంది సార్ రకుల్ అని చెప్పాడు. సో ఐ ఫెల్ట్ మోర్ కాన్ఫిడెంట్, నాట్ ఫుల్లీ ఓకే పొలిటికలీ రైట్ బట్ స్టిల్ వీ ఫెల్ట్ ద షీల్ క్యారీ ఇట్ వెల్. అండ్ నా క్యారెక్టర్ ఆల్రెడీ ఒక ట్రావెలర్ క్యారెక్టర్ కాబట్టి అతనికి అమ్మాయిలతో మాట్లాడడం అంటే భయం లేదు, అయినా కూడా ఒక అమ్మాయిని చూస్తే నా క్యారెక్టర్కి భయం రావాలి, దానికి పర్సనాలిటీ కావాలన్నప్పుడు థింగ్ వీ ఫిక్స్డ్ ఆన్ రకుల్. అండ్ వీ బోత్ హ్యావ్ ఈక్వల్ క్యారెక్టర్ ఇన్ ద సినిమా, లవ్ స్టోరీ కాబట్టి ఇద్దరికి ఈక్వల్ స్కోప్ ఉంది. అండ్ వీఆర్ పోల్స్ అపార్ట్, నాకు డబ్బు అంటే అంత ఇంపార్టెంట్ కాదు, అతని క్యారెక్టర్కి డబ్బు అంటే చాలా ఇంపార్టెంట్, వీళ్ళిద్దరు కలిస్తే ఎలా ఒక లవ్ జరగవచ్చు అనేది బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్ డైలాగ్స్తో రొమాన్స్తో సాంగ్స్తో ఈ కథ చెప్పాం. అండ్ వేలరాజ్ గారుతో నేను ముందు చేసే మూడు సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సో మామూలు హిట్ కాదు, బ్లాక్ బస్టర్ అయింది. సో అతను ఈ సినిమాకి ఒక పెద్ద స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. ఒక కొత్త డైరెక్టర్తో వర్క్ చేసేటప్పుడు అంత శ్రమం తీసుకుంటారు. అండ్ నన్ను కానీ రకుల్ కానీ అంత బాగా చూపించారు సినిమాలో. అండ్ ఈ కథ విన్నప్పుడు ఇంకో విషయం నాకు అనిపించింది, ఒక మ్యూజికల్ సినిమా, దీనిలో సాంగ్స్ ఒక్కొక్క సాంగ్ ఒక స్టోరీలో ఒక నరేషన్లా వస్తుంది. సో ఒక సాంగ్ అయిపోయిన తర్వాత యూ విల్ నో బెటర్ అబౌట్ ద క్యారెక్టర్, యూ విల్ నో మోర్ అబౌట్ ద రిలేషన్షిప్. అండ్ ముఖ్యంగా లాస్ట్ సాంగ్ ఎస్పీబి గారి సాంగ్ వచ్చేటప్పుడు ఐ థింక్ ఎవ్రీబడి విల్ మెల్ట్ విత్ ఇట్, మీకు బ్రేకప్ లేకపోయినా కూడా ఈ సాంగ్లో మీరు ఆ ఫీల్ అవ్వచ్చు. సో ఐ థింక్ హారిస్ జరా సార్ హాస్ గివెన్ సమ్ బెస్ట్ మ్యూజిక్ ఫర్ దిస్ మూవీ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి స్టైలిష్ కాబట్టి హీ గేవ్ అస్ దిస్ వెరీ స్టైలిష్ ట్రీట్మెంట్, క్లాసికల్ ట్రీట్మెంట్ టు ద హోల్ ఫిల్మ్. సో మీరు థియేటర్లో ఆ విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ ఒక అట్మాస్ థియేటర్లో చూసేటప్పుడు ఐ థింక్ యూ విల్ ఆల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. చాలా రోజులు అయింది లేట్ ఒక సినిమా వచ్చి. సో ఐ ఫెల్ట్ మోర్ కాన్ఫిడెంట్ దట్ ఈ జనరేషన్కి ఒక వ్యాలంటైన్స్ డే అప్పుడు వెళ్ళి లవర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి చూడడానికి ఐ థింక్ ఇట్ విల్ బీ అ వెరీ హార్ట్ వార్మింగ్ ఫిల్మ్, అ వెరీ ఫీల్ గుడ్ ఫిల్మ్. అండ్ కాకి చిన్నబాబు తర్వాత ఐ థింక్ ఇస్ అగైన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఫర్ మీ టు ట్రై అవుట్ సంథింగ్ ఎంటైర్లీ డిఫరెంట్. అండ్ ఈ సాంగ్స్ డాన్స్ చేసేటప్పుడు కానీ పెర్ఫామ్ చేసేటప్పుడు కానీ నేను రకులతో మాట్లాడడం, దీని ముందు సినిమా నుంచి దీనికి ఏ సంబంధం లేదు కదా అని. కాకిలో ఒక మిడిల్ క్లాస్లో ఉన్న ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్, కానీ ఈ సినిమాలో ఐ థింక్ వీఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. సో వీ రియలీ ఎంజాయ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మీ సపోర్ట్ ఎప్పుడు నాకు